హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే నా కిచెన్ ఇట్లా ఉంది. స్టవ్ పైన ఏంటి అంటే పాలు మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెడదామంటే అప్పటికి ఇంకా వేడిగా ఉన్నాయి, సో అందుకే పెట్టకుండా వెళ్ళిపోయిన. కౌంటర్ టాప్ పైన ఇక్కడ వచ్చేసి వడియాలు, అప్పడాలు, మజ్జిగ మిరపకాయలు, తర్వాత ఇక్కడ బీరకాయ ఫ్రై, తర్వాత ఇక్కడ పెసరపప్పు పై మార్నింగ్ మిగిలినవి. ఈ వడియాలు అప్పడాలు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు తినారు, లేనప్పుడు మాత్రం అడుగుతారు. ఇది వచ్చేసి మొన్న పుదీనా తెస్తే అవి వేర్లు వస్తాయేమని పుట్టి పెట్టిన. నాకు నర్సరీలో అసలు ఎక్కడ పుదీనా దొరకట్లేదు. ఇది వచ్చేసి స్ప్రౌట్స్ పెసర్లు కట్టిన. నా దగ్గర స్ప్రౌట్స్ తయారు చేసేది కూడా ఉంది, కాకపోతే నాకెందుకో అందులో జిడ్డు జిడ్డుగా అనిపిస్తాయి. ఇట్లా బట్టలు కడితే మనకు తేమ అనేది ఆ కాటన్ క్లాత్ అంతా పీల్చుకుంటుంది కనుక అస్సలు అంటే జిడ్డుగా లేకుండా వారం రోజులైనా బాగుంటాయి. అందుకే నేను ఎప్పుడైనా స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా నీట్గా ఉండే కాటన్ క్లాత్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను టీ పెడుతున్నా. సో నాకు టీ అయినా లేకపోతే మార్నింగ్ వంటకు కావాల్సినవి ఏవైనా ఈ ఫస్ట్ ర్యాక్లో పెట్టుకుంటా. అప్పుడు నాకేంటంటే కంఫర్ట్గా ఉంటుంది, తర్వాత చాలా తొందరగా వంట అయిపోతుంది. సో మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే రోజు ఈవినింగ్ మీరు షార్ట్స్ అప్ చేస్తున్నారు కదా, ఒకరోజు లాంగ్ వీడియో పెట్టండి అన్నారు. లాంగ్ వీడియో పెట్టడం అయితే చాలా కష్టమండి, ఎందుకంటే అంటే చాలా హడావిడిగా ఉంటుంది కదా. ఈవినింగ్ వచ్చిన తర్వాత చాలా పని ఉంటుంది. నేను మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చూపిస్తాను షార్ట్లో, కానీ అవన్నీ పనులు నాకు రోజు ఉండి ఉంటాయి. ఇక్కడ టీలో నాకు ఖచ్చితంగా అల్లం వేసుకొని తాగడం అలవాటు. ఒకసారి అల్లం టీ తాకి అలవాటు పడ్డాం అనుకోండి మామూలు టీ తాగలేము. సో ఇక్కడ వచ్చేసి పిల్లలు ఏంటి అంటే శాండ్విచ్ ప్రిపేర్ చేయమని చాలా రోజులే అడగబట్టి, సో ఈరోజు చేద్దామని చెప్పి ఈ బ్రౌన్ బ్రెడ్ కాదు వీట్ బ్రెడ్ అయితే తీసుకొచ్చిన. తర్వాత ఈ కొత్తిమీర, తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ కడిగి పెట్టేసుకున్న. తర్వాత చిన్న చిన్న అల్లం ముక్కలు కూడా నేను ఇక్కడ, ఇది మోస్ట్లీ పిల్లల కోసమే చేస్తున్నా కనుక పచ్చిమిరపకాయలు అయితే ఒక రెండు వేసుకున్నా. ఇప్పుడు నేను ఏంటంటే ఈ గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నా, దానికోసం కొత్తిమీర, మిరపకాయలు, చిన్న అల్లం ముక్క. నా దగ్గర పుదీనా లేదు కనుక వేయట్లేదు. మీకు మీ దగ్గర పుదీనా ఉంటే వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీ అయితే పడుతున్నా. అయితే శాండ్విచ్ ప్రిపేర్ చేయాలంటే గ్రీన్ చట్నీ ఉంటేనే దానికి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది గ్రీన్ చట్నీ వేస్తే. సో నేను టీ పెట్టినా కదా ఆ టైంలోనే విజయం వచ్చింది నాకు, తనకైతే ఇద్దరికి టీ వచ్చుతుంది. సో నేను వచ్చి టీ పెట్టే లోపల విజయ వచ్చేస్తుంది, వచ్చేసి తన పని తను చేసేసుకుంటుంది. ఇక్కడ నేను గ్రీన్ చట్నీ సో ఎట్లాగో పెట్టినా కదా అని చిన్న మిక్సీలో అయితే వేసేసి, తర్వాత విజయ వంచిన టీ అయితే కొద్దిసేపు విజయ్తో మాట్లాడుకుంటూ అయితే తాగిన. ఈ టైంలో విజయ్ ఆమె గురించినవేమో నాకు చెప్తూ ఉంటుంది. సో నేను అవన్నీ వింటూ నా టీ తాగడం అయితే కంప్లీట్ చేసుకున్నా. ఆ తర్వాత వచ్చేసి మనం గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానికి కొంచెం ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేస్తున్నాం కదా దాంట్లో కనిపించడానికి అని చెప్పేసి క్రాకరీ యూనిట్లో నుంచి అయితే ఒక నీట్గా ఉండే బౌల్ తీసుకొని అందులోకి అయితే గ్రీన్ చట్నీ వేసుకున్నాం. అయితే గ్రీన్ చట్నీ నిజంగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత మార్నింగ్ కొంచెం కొంచెంగా మిగిలినాయి కదా, ఆ కర్రీస్ అయితే వేరే బౌల్లోకి, చిన్న చిన్న బౌల్లోకి తీసి తర్వాత కడగడానికైతే నేను యుటిలిటీలో వేసాను. ఇక్కడ వచ్చేసి క్యారెట్ ఏంటి అంటే గ్రిల్ చేసుకుందామని చెప్పి సో మిక్సీలో అయితే వేసుకుంటున్నా. అయితే నేను మర్చిపోయి నేను స్లైసెస్ బ్లేడ్ పెట్టిన, సో అయిన తర్వాత చూసుకున్నా. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మార్చి మళ్ళీ గ్రీట్ చేసుకునే బ్లేడ్ పెట్టేస్తే క్యారెట్. అయితే ఈ మిక్సీలో వేసుకుంటే ఎందుకంటే మనకి ఇట్లా వాటర్ వాటర్ రాదు, చాలా పొడి పొడిగా వస్తుంది. ఏవి తురుముకున్నా కూడా చాలా పొడిగా వస్తుంది. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా ఇట్లాగే వేసుకున్నా. అయితే మెయిన్గా ఈ మిక్సీ ఏంటి అంటే మనకు బిర్యానీలు చేస్తే ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి కదా, అప్పుడైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. బిర్యానీ చేసిన రోజు మనం ఎక్కువ ఉల్లిపాయలు బ్రౌన్ ఆనియన్ కోసం వాడతాం కదా మధ్య మధ్యలో వేయడానికి, అప్పుడైతే ఇది బాగా. ఆ తర్వాత వచ్చేసి కొంచెం క్యాప్సికం కూడా వేసుకున్నా. తర్వాత నేనేంటి అంటే టమాటాలు వేయడం మర్చిపోయినా. ఆ తర్వాత వచ్చేసి టమాటాలు మళ్ళీ కట్ చేసుకున్నా. సో ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుంటున్నా. ఏంటి అంటే ఉల్లిగడ్డ, తర్వాత క్యాప్సికం, టమాటో, తర్వాత మనం క్యారెట్. అయితే నాకు కిచెన్లో పని తొందరగా అవ్వడానికి రీజన్ ఏంటి అంటే నేను ఒక పని ఒక వస్తువుతో అయిపోతే వెంబడే దాన్ని తీసి పెడతాను, అంటే కడిగేది ఉంటే కడుగుతాను, లేదా అది ఎక్కడైనా సెల్ఫ్లో పెట్టాలనుకుంటే డ్రాలో పెట్టేదైతే వెంబడే పెడతాను. తర్వాత గ్రీన్ చట్నీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులోకి నిమ్మకాయ, తర్వాత కొంచెం పెప్పర్ వేసుకోవాలి. సో అవి వేసుకున్న తర్వాత ఇక్కడ మయోనైజ్ అయితే ఇంట్లో ఉండింది,
సో మా శాండ్విచ్ ప్రిపేర్ చేయడానికి అయితే ఈ వెజ్ మయోనైజ్ని అయితే యూజ్ చేస్తున్నా. అయితే నాకు ఎందుకో అవన్నీ అంటే ఇవన్నీ మనం గ్రేట్ చేసుకున్నాం కదా అవి కొంచెం ఎక్కువైతే ఏమో అనిపించింది, అంటే అంత అవసరం లేదనిపించి కొంచెం అయితే పక్కకు తీసి నేను కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని కొంచెం చాట్ మసాలా మిరియాల పొడి అయితే వేసుకున్నా, కొంచెం సాల్ట్, ఎందుకంటే నాకు అది తినడానికి యూజ్ వస్తుంది అన్నట్టుగా. సో సలాడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని తీసిన. ఆ తర్వాత మళ్ళీ చూస్తే నాకు మిరియాల పొడి అయిపోయింది. సో ఈ శాండ్విచ్లోకి అని చెప్పి కొంచెం మిరియాలు అయితే దంచుకొని మిరియాల పొడి వేసుకున్న. ఆ తర్వాత కొంచెం ఉప్పు, ఇందులో కావాల్సింది ఈ రెండేనండి. కూరగాయల ముక్కలన్నీ సన్నగా కట్ చేసుకున్న తర్వాత మిరియాల పొడి ఉప్పు వేసుకొని తర్వాత మనం తెచ్చుకున్న మయోనైజ్ ఉంటుంది కదా అది అందులో కలిపేస్తే ఇంకా మనకు శాండ్విచ్ స్టఫ్ అయితే అయిపోయినట్టే. ఒకవేళ మీ దగ్గర మయోనైజ్ లేకపోతే దీన్ని కొంచెం ఆ తరుక్కున్న కూరగాయలు అన్నింటినీ జస్ట్ కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసేసి కూడా ఇందులో మనం ఫిల్ చేసుకోవచ్చు, అదైనా టేస్ట్ బాగుంటుంది. సో ఆ తర్వాత నేను బటర్ అయితే బ్రెడ్కి అప్లై చేస్తున్నా. అయితే బటర్ ఎప్పుడైనా వన్ సైడ్ కాకుండా టూ సైడ్స్ అప్లై చేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీ ఏదైతే ఉందో దాన్ని అయితే అప్లై చేస్తున్నా. అయితే పిల్లల కోసం కదా కొంచెం కొంచెం తక్కువనే అప్లై చేసిన. సో ఇది పెద్దగా నేను అయితే ఏం తినానండి, అంత ఇష్టం ఉండదు, ఏదో జస్ట్ లైక్ టేస్ట్ చూడడం తప్ప. కాకపోతే ఎప్పుడు శాండ్విచ్ చేసుకున్నా కూడా బాగా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే. సో గ్రీన్ చట్నీ అప్లై చేయడం అయిపోయిన తర్వాత మన స్టఫ్ ఏదైతే ఉందో అదంతా ఫిల్ చేస్తున్నా. అయితే నేను ఇట్లా ఈ చాట్ ఇటువంటివి కావాల్సినవన్నీ ఇది వచ్చేసి ఫిలిప్స్ శాండ్విచ్ మేకర్ అండి. సో చాలా బాగుంటుంది, అంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో అందులో అయితే మనం ఫిల్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టుకున్నా. సో దీన్ని ముందు ఏం చేయాలంటే యూజ్ చేసే ముందు ఫ్రీహీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ మనకు రెడ్ లైట్ వస్తుంది, అయిన తర్వాత గ్రీను. అయితే మనకు కాకముందు కూడా మధ్యలో గ్రీన్ లైట్ పడే కంటే ముందే ఒకసారి ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత ఆపేసి మనం టర్న్ చేసుకోవచ్చు. అయితే టర్న్ చేయకుండా ఏం కాదు, ఎందుకంటే మనకు పైన కూడా మనకి హీట్ అయ్యే ఉన్నాయి కనుక ఏం కాదు, కాకపోతే ఇంకా కొంచెం క్రిస్పీగా వస్తుంది. సో మన గ్రీన్ లైట్ వచ్చేసింది కనుక ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బాగా వస్తుందండి ఫిలిప్స్లో. కాకపోతే దీనికి ఆఫ్ చేసే మిషన్ ఉండదు, మనం స్విచ్ ఆఫ్ చేసుకోవడమే, అంటే మనం పైన ప్లగ్ దగ్గర స్విచ్ ఆఫే, కానీ దీనికి ఆన్ ఆఫ్ అయితే లేదు బటను. సో టేస్ట్ కూడా అసలు ఎంత బాగుందంటే నేను తిని చూసా. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు వాటి టెక్చర్ అంటే బయట చూస్తేనే కొన్ని తినాలి అనిపిస్తుంది కదా. సో ఎప్పుడు శాండ్విచ్ చేసినా కూడా ఆ బ్రౌన్ కలరు అది వచ్చేసరికి అసలు ఒక్కసారి మనం ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే అసలు బయటిది అసలు వెళ్ళని వెళ్ళమండి. అయితే మామూలుగా నేను ఎప్పుడు కూడా ఇటువంటివి అంటే ఇవన్నీ శాండ్విచ్ మేకర్ ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటా, కాకపోతే ఇవైతే చాలా తక్కువగా చేస్తాయి. ఎంతసేపు నేను మన ట్రెడిషనల్ ఫుడ్కే నేను ప్రిఫర్ చేస్తానండి. ఎప్పుడైనా పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగితే ఈవినింగ్ టైంలో కానీ లంచ్ బాక్సెస్ కూడా అసలే పెట్టాను. ఆ తర్వాత వచ్చి కార్తీక్ అయితే రీడింగ్లో హెల్ప్ చేస్తున్నా, ఇదైతే ఖచ్చితంగా డైలీ ఫాలో అవుతానండి. దీన్ని ఏది మర్చిపోయినా ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది నా రొటీన్లో. ఆ తర్వాత ఇక్కడ విజయ తను రొట్టె చేయడానికి కావాల్సినవి అయితే తను ప్రిపేర్ చేసుకుంటుంది. ఇదండి నా వ్లాగ్ ఎలా ఉంది, మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి.